ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద్వారముల పైన, కిటికీల పైన వెంటిలేటర్లను ఏ విధంగా అమర్చుకోవాలి అనేటువంటి అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ద్వారముల పైన, కిటికీల పైన వెంటిలేటర్లను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. చాలామందికి కూడా ఈ విషయం తెలుసు. ఇంటి నిర్మాణం చేపట్టినటువంటి బిల్డర్ కావచ్చు, లేదంటే తాపి మేస్త్రి కావచ్చు, ఎవరైనా సరే ఆ ఇంటికి సంబంధించినటువంటి కలప చేసేటువంటి ఆచార్య గారు ఎవరైతే ఉంటారో, కలపతో మనకి ద్వారాలు, కిటికీలు ఇవన్నీ చేసేటువంటి ఆచార్య గారితో సంప్రదించి వాటికి సంబంధించినటువంటి సైజులు ఇవన్నీ కూడా చూసుకొని అవన్నీ తయారైపోయిన తర్వాత ఏర్పాటు చేసేటువంటి క్రమంలో అనుభవం ఉన్నటువంటి మేస్త్రి ఎవరైతే ఉంటారో అతను కరెక్ట్గా చేసేస్తారు. ఆ కార్పెంటర్ కావచ్చు లేదంటే మేస్త్రి కావచ్చు ఇంటికి సంబంధించినటువంటి కిటికీల పైన వచ్చేటువంటి వెంటిలేటర్లు కావచ్చు, ద్వారబంధాల పైన వచ్చేటువంటి వెంటిలేటర్లు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏమైపోయాయంటే ఎక్కువగా కూడా కాంట్రాక్ట్స్ ఇవ్వడం ద్వారా పని తొందరగా అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో కాంట్రాక్టర్లు కావచ్చు, పెద్ద మేస్త్రులు కావచ్చు, ఎవరైనా సరే చేసేటువంటి పని ఏంటంటే పని సరిగ్గా వచ్చి రానటువంటి పని వాళ్ళని పెట్టుకొని ఇంటి నిర్మాణం చేపడుతూ ఉన్నారు. అందులోనూ ఎవరైతే కాంట్రాక్ట్ ఒప్పుకున్న మేస్త్రి కావచ్చు లేదంటే కాంట్రాక్టర్లు కావచ్చు ఆ సైట్ వర్క్ జరిగే దగ్గర అక్కడ ఉండకుండా వెళ్ళడం ద్వారా మేస్త్రులు వాళ్ళకు నచ్చిన రీతిలో, వాళ్ళకి తెలిసినటువంటి విధానంలో ద్వారాలు కావచ్చు, కిటికీలు కావచ్చు, పైన వెంటిలేటర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అటువంటి సందర్భంలో ప్రస్తుత కాలంలో ఎక్కువ జరుగుతున్నటువంటి దోషాలు ఏంటంటే పారు దోషాలు. ద్వారానికి ఎదురు ద్వారం ఉండకపోవడం, ద్వారానికి ఎదురు కిటికీ ఉండకపోవడం, లేదు అంటే ఒక ద్వారంకి ఎదురు ఇంకొక ద్వారం వచ్చినప్పుడు సరైనటువంటి క్రమ పద్ధతులు లేకుండా ఒకటి ఒకవైపుగా, ఒకటి ఇంకొక వైపుగా, ఎగుడు దిగుడుగా సరిగ్గా పెట్టకపోవడం, తూకాలకు పెట్టకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే కొంతమంది ఎవరైతే ఇంటి యజమానులు ఉంటారో వాళ్ళకి వాస్తు మీద ఉన్నటువంటి అభిలాషత కావచ్చు, కన్స్ట్రక్షన్కి సంబంధించి దోషాలు లేకుండా చేసుకోవాలన్నటువంటి విధానంలో కావచ్చు, ఇటువంటి విషయాలు కూడా కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి వారి కోసం ఈ వీడియో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీకు కిటికీలు, ద్వారబంధాలు, వెంటిలేటర్లు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఐడియా ఉందనుకోండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. లేదు మీకు వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏమీ లేదని అంటే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే ద్వారానికి పైన, కిటికీకి పైన ఖచ్చితంగా వెంటిలేటర్లు ఉండాలి. ఇక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే సీలింగ్ చేసినటువంటి గృహాలకు కూడా మనకి పైన వెంటిలేటర్స్ తీసుకోవడం జరిగింది. పైనంతా కూడా సీలింగ్ అయిపోయింది కానీ ఇక్కడ వెంటిలేటర్లు రావడం మీరు గమనించవచ్చు. చాలామంది కూడా ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే సీలింగ్ చేసాం కదండి షో అంతా పోతుంది, లేదంటే ఏసీ పెట్టుకుంటే ఏసీ ఉండదు ఇబ్బంది అవుతుంది అనేటువంటి కారణాల చేత పైన వెంటిలేటర్స్ పెట్టట్లేదు. కానీ ప్రతి ఒక్క ఇంటికి కూడా వెంటిలేటర్స్ చాలా ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను చాలా వాటిని మనం ఒక ఇంటికి ఉండేటువంటి వెంటిలేటర్ ద్వారా అధిగమించగలమంటే మీరు అర్థం చేసుకోవచ్చు వెంటిలేటర్స్కి ఎంత అవకాశం ఉండిందో. సరే మనకి ద్వారాల పైన, కిటికీల పైన ఏ విధంగా వెంటిలేటర్లు ఉండాలి అని అంటే ఇక్కడ మీరు ఇమేజెస్లో అబ్జర్వ్ చేయొచ్చు. కొంతమంది మనకి వాట్సాప్లో ఇమేజెస్ ఫార్వర్డ్ చేయడం లేదంటే ఫోన్ చేసి అడగడం అనేది కూడా జరుగుతుంది. సార్ ద్వారాల పైన కావచ్చు, కిటికీల పైన కావచ్చు వెంటిలేటర్స్ ఏ విధంగా ఉండాలి ఒకసారి మాకు తెలియజేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. అటువంటి వారు ఈ వీడియోలో మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ద్వారము, ఈ ద్వారం పైన ఇక్కడ వెంటిలేటర్ వచ్చింది, అట్ ద సేమ్ టైం ఇక్కడ కిటికీ పైన కూడా సేమ్ వెంటిలేటర్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కూడా, ఇంకొక ఇమేజ్లో కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి మూడు డోర్ల విండో రావడం జరిగింది. ఈ విండో పైన కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు పైన వెంటిలేటర్, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదొక విండో, విండోకి పైన వెంటిలేటర్. సేమ్ క్వైట్ ఆపోజిట్లో పైన సేమ్ ప్లేస్మెంట్లో ఈ విధంగా ఏర్పాటు అనేది చేసుకోవాలి మనం.
ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ద్వారము, ద్వారానికి ఎదురు ద్వారము, రెండు ద్వారాలపైన కూడా ఇక్కడ వెంటిలేటర్లు రావడం జరిగింది. ఈ విధంగా మనం ద్వారాలపైన కావచ్చు, కిటికీలపైన కావచ్చు, వెంటిలేటర్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి చాలా మంచి అవకాశం అనేది అయితే ఉంటుంది. ఇంటిలో ఎప్పుడైతే నేను ప్రీవియస్ వీడియో కూడా చేశాను, వెంటిలేటర్లు లేకపోవడం వల్ల ఎక్కువగా కూడా ఏం జరుగుతుందంటే మనం వదిలిపెట్టినటువంటి గాలి మళ్ళీ మనమే పీల్చడం ద్వారా కొన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రాబ్లం లేకుండా ఈ వెంటిలేటర్లు ఉండడం ద్వారా మనకి అటువంటి సమస్యలు ఏమి లేకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా షో కోసమో లేకపోతే ఇతర ఇతర కారణాల చేత ఇంటిలో వెంటిలేటర్లని అవాయిడ్ చేయొద్దు. ఖచ్చితంగా ఇంటి లోపల ఈ విధంగా సీలింగ్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా నీట్గా ఉంది వెంటిలేటర్స్ పెట్టుకున్నా కూడా. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.